కాకినాడ జిల్లా పిఠాపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమం ఆర్చడి సత్యనారాయణ మూర్తి ప్రిన్సిపల్ సంజీవరు అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండం దొరబాబు విచ్చేసి విద్యార్థులకు ఉద్యోగం అపాయింట్మెంట్ ఇచ్చి విద్యార్థి తల్లిదండ్రులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిఠాపురం పాలిటెక్నిక్ కళాశాల నుంచి 19 మంది విద్యార్థులకు పలు కంపెనీలలో ఉద్యోగాలు రావటం తల్లిదండ్రులు కళ్ళలో ఆనందం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. గర్వకారణంగా వారి ప్రతిభకి అర్థం పట్టే విధంగా మన పిఠాపురంలో పాలిటెక్నిక్ ద్వారా ఈరోజున ఆర్జేడీ గారు, ప్రిన్సిపల్ గారు, ఇతర అధ్యాపకులు అందరూ కూడా ఒక గర్వకారణంగా పొందుతూ ఈరోజున వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజున మా నాయకులు ప్రిన్సిపల్ చైర్మన్ జనరల్ రెడ్డి సూర్యవతి రామారావు గారు రావడం నిజంగా వారి యొక్క తల్లిదండ్రులు వారి ఆనందానికి ఆనంద బాష్పాలు రావడం పిల్లల యొక్క ప్రతిభని గుర్తించి వారికి ఉద్యోగం తెచ్చుకునే విధానానికి నిజంగా వారు నేను చూస్తుంటే మన పిఠాపురం మన పాలిటెక్నిక్ లో ఇంత అద్భుతమైనటువంటి ఉద్యోగావకాశాలు అవకాశాలు రావడం నిజంగా ఒక గర్వకారణంగా ఇల్లు రాబోయే రోజుల్లో మరింత ఇప్పుడు 12 మందికి వస్తే నెక్స్ట్ ఇయర్ 50 మందికి పైగా మనం సాధించాలనే దిశగా ప్రిన్సిపల్ గారిని ఆచార్య గారిని కూడా చేపట్టి ఇక మంచి వాతావరణంలో ఈ రోజున మంచి ఉద్యోగావకాశాలు